నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. రెండు దశాబ్దాల పాటు ఆదిలాబాద్ రాజకీయాలను శాసించిన వ్యక్తి ప్రస్తుతం గత కొన్నేళ్లుగా రాజకీయంగా ఒడిదుడులు ఎదుర్కొంటున్నారు. తన శిష్యరికంలో పనిచేసినటువంటి ఎంతోమంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎదిగారు. చాలామంది రాజకీయంగా కూడా కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా చాలామంది ఆర్థికంగా సెట్ అయ్యారు. కానీ ప్రస్తుతం ఆ వ్యక్తి రాజకీయంగా ఎన్నో ఒడిదుడులు ఎదుర్కొంటూ రాబోయే ఎన్నికల్లో తన రాజకీయంగా మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అతను ఎవరో కాదు, మాజీ మంత్రి, చెన్నూరు ఎమ్మెల్యేగా 4 పర్యాయాలు 20 సంవత్సరాల పాటు కొనసాగినటువంటి వ్యక్తి అతను బోడ జనార్దన్ గారు. వారిని అడిగి వారి రాజకీయ భవిష్యత్తు కావచ్చు, ప్రస్తుతం వారు బీజేపీ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది, ప్రస్తుతం కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి మార్పులు కావచ్చు, చాలా ఒక పెద్ద ఎత్తున ఒక సంచలనం సృష్టించిన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బోడ జనార్దన్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. ముందుగా మీకు, కాలేజీ టీవీ ప్రేక్షకులకు, సిబ్బందికి నా వైపు నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అయితే దాదాపు ఎన్టీఆర్ గారు మొదలుపెట్టినటువంటి 1983లో మొదలుపెట్టిన టీడీపీ పార్టీలో ఒక ఫౌండర్ మెంబర్గా అంటే మొదటి నుంచి ఉంటూ కూడా 1985 నుంచి 2004 వరకు అంటే దాదాపు 4 పర్యాలు 20 సంవత్సరాల పాటు అంటే 2 దశాబ్దాల పాటు మీరు పనిచేయడం జరిగింది. కానీ 2004 నుంచి మీరు అనేకమైనటువంటి రాజకీయ ఒడిదుడులు ఎదుర్కొంటున్నారు, దానికి గల కారణాలు ఏంటి? అసలు తెలుగుదేశం పార్టీలో మీరు చెప్పినట్టుగా ఎన్టీఆర్ దయతోనే నేను ఒక చిన్న కుటుంబంలో పుట్టి, కార్మిక కుటుంబంలో పుట్టి, సింగవేణి కార్మికునిగా పనిచేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశాను. అది తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పెట్టిన భిక్ష నాకు. అదేవిధంగా మీరు చెప్పినట్టు 4 టైంలు చెన్నూరు ప్రజలు నన్ను చూసి ఆదరించేసి, నా సేవాభావం చూసి వాళ్ళు ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఆ తర్వాత నేను ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో కూడా మేమంతా పనిచేసాం. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత నెక్స్ట్ తెలుగుదేశం టీఆర్ఎస్ పార్టీ పొత్తు అయింది. ఆ పొత్తులో మేము పోటీ చేసే అవకాశం మాకు రాలేదు. 2 దఫాలుగా అంటే టీఆర్ఎస్ పార్టీ నల్లల వదులు గారికి టికెట్ ఇస్తే 2 టైమ్స్ కూడా నేను వారికి సపోర్ట్ చేసి గెలిపించడం జరిగింది. అందుకే నేను పోటీ చేసే అవకాశం రాలేదు. నేను అప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. ఆ తర్వాత బీజేపీ అంటే తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఓడిపోయేసి ఇక్కడ నుంచి ఆంధ్రకు షిఫ్ట్ అయిపోయిన తర్వాత బీజేపీలో పక్క జాయిన్ కావడం జరిగింది. కానీ బీజేపీలో ఎప్పుడు నేను పోటీ చేయలేదు. నేను ఏ పార్టీలో పోయినా ఏ పార్టీ నుంచి నేను పోటీ చేయలేదు. ఇంక ఇప్పటిదాకా కూడా చేయాలని చెప్పి భవిష్యత్తులో ఆలోచన. గత ఎన్నికల్లో బీఎల్ఎఫ్ నుంచి పోటీ చేసినట్టున్నారు కదా చిన్న నుండి. అప్పుడు ఎలా అయిందంటే మేము రేవంత్ రెడ్డి గారితో కలిసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం. తెలుగుదేశం నుంచి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపు 40 మంది అట్లా ఇంపార్టెంట్ నాయకులు అంతా కూడా తెలుగుదేశం నుంచి కలిసాం. రాహుల్ గాంధీ గారు కూడా మా టిక్కెట్ల విషయంలో చాలా ఎక్సర్సైజ్ చేసేసి ఒక 10 మంది కన్నా ఇవ్వాలని చెప్పి ఆయన 10 మంది టిక్కెట్లు క్లియర్ చేయడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. అందులో వన్ ఆఫ్ ది నేను కూడా ఉన్నా. కానీ ఇక్కడ పీసీసీకి వచ్చే వారికి ఏమైందంటే పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, స్థానికంగా ఉన్న లోకల్ నాయకులు కానీ, డీసీసీ వాళ్ళు కానీ నాకు టికెట్ రాకుండా వెంకటేష్ నేతకు అనే అబ్బాయికి టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మేము దాదాపు 40 మంది దాకా సింగిల్ బీఫామ్ మీద ఒకే సినిమాలు వచ్చే విధంగా పోటీ చేయాలని చెప్పి ఆలోచించుకొని అప్పుడప్పుడు ఒక నిర్ణయం తీసుకొని మేము బీఎల్ఎఫ్ నుంచి పోటీ చేశాను. నేను నామినేషన్ వేసినాక ఏమైపోయిందంటే అప్పుడున్న నామినేషన్ వేసే ప్రజలు కానీ వచ్చే సూచన కానీ వెంకటేష్ నేత కానీ ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడేసి ఆఫ్టర్ నామినేషన్ అతన్ని సైలెంట్ చేయడం జరిగింది. వెంకటేష్ నేత అప్పుడు ఏమైపోయింది పరిస్థితి ఏంటంటే ఉన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ రెండు కలిసిపోయినాక బీఎల్ఎఫ్ అనే పార్టీ గెలిచే సమస్య లేదని చెప్పి నేను కూడా ఎన్నికల నుంచి విడుదల అయిపోయినాను. తర్వాత వెంకటేష్ నేత మళ్ళీ టీఆర్ఎస్ జాయిన్ కావడం, అతను పార్లమెంట్ మెంబర్ కావడం, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. ఆ విధంగా మేము ఒక 40 సీట్లలో పోటీ చేసాం. ఒక చెన్నూరు నుంచే కాదు, 40 సీట్లలో పోటీ చేసినాం. కొంతమంది చాలా మంచి మెజారిటీతో వచ్చారు. అయితే మీరు 1983 నుంచి ఆల్మోస్ట్ 2010 వరకు అనుకుంటా టీడీపీ పార్టీలో అసలు ఎలాంటి అంటే మీకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ మీరు ఎదిగారు. సరే, ఓడిపోయినప్పటికి కూడా టీడీపీ పార్టీలో ఉన్నారు. కానీ 2010 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా రకాల పార్టీలు కాంగ్రెస్ నుంచి మళ్ళీ బయటకు రావడం, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ జాయిన్ కావడం, బీజేపీలో జాయిన్ కావడము, ఇలా చాలా రకాల పార్టీలు మారడంతో మీ మీద ఒక అపవాదం ఉంది. అసలు ఎందుకు అన్ని పార్టీలు మారాల్సిన అవసరమే వచ్చింది? అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు మేము అనలైజ్ చేసుకోవాల్సి వస్తుంది.
ఇప్పుడు మాకు శత్రువులు ఎలా ఉన్నారు, శత్రువు ఏ విధంగా చేస్తే దాని శత్రువుకు మేము ఎత్తుకు ప్రయత్నించుకొని పార్టీలు చేంజ్ కావడం జరిగింది. నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో పోయాను. వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినప్పుడు ఏమైందో కొత్త పార్టీ తప్పడు, అది జగన్ కొత్తగా పార్టీ పెట్టాడు. అందులో నుంచి కూడా దాన్ని మాకున్న అనుభవం కానీ ఎక్స్పీరియన్స్ కానీ జిల్లాలో దాన్ని స్ట్రాంగ్ చేద్దాం అనుకున్నాం. అతను ఏం చేశాడు, తెలంగాణకు వ్యతిరేకంగా తీసుకుపోయి ఆంధ్ర పార్టీగా పోయాడు. అప్పుడు అసలు తెలంగాణలో ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు. దాన్ని ఎటు ఏం చేసాడు, మళ్ళీ మేము బీజేపీకి వెళ్ళాం. బీజేపీలో ఏమైపోయింది, టికెట్ల చట్టంకు అక్కడ కూడా మళ్ళీ గేమ్ స్టార్ట్ అయిపోయింది. అంటే నా చిత్తూరుకు ఏమైందంటే నాకు బీఫామ్ వస్తే వాళ్ళు ఓడిపోతారు. అంటే ఒక మాజీ మంత్రిగా 4 సార్లు ఎమ్మెల్యేగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు ఇలా ఒడిదుడుకులు ఎదుర్కోవడం వెనకాల అంటే వేరే శక్తులను పనిచేసినాయంటారా? అదే నా చిత్రం అని చెప్తున్నా కదా, చిత్రం అని చెప్తున్నా కదా మీకు. అంటే నా చిత్రం నాకన్న స్ట్రాంగ్. అంటే మీరు దళిత సామాజిక వర్గం సంబంధించి కాబట్టి మీతో అగ్రవర్ణాలు ఏమన్నా అట్లాంటి ఏమైనా కుట్ర చేసే అవకాశం ఉందంటారా? అగ్రవర్ణాలు కుట్ర కావచ్చు, లేక హిందీ పార్టీలో సేమ్ కులంలో కావచ్చు. నాకంటే ఇప్పుడు సపోజ్ వెంకటస్వామి గారు ఉన్నారు ఎగ్జాంపుల్, ఆయన జాతీయ స్థాయి నాయకుడు. వాళ్ళ అబ్బాయిలు కానీ వాళ్ళు కానీ వాళ్ళకు కూడా రాజకీయంగా పలుకుబడి ఉంది. బీజేపీలో కూడా ఎవరికి టికెట్ ఇప్పించాలి, ఎవరికి ఇప్పించాలి దానికి కూడా వాళ్ళకు ఆ శక్తి వాళ్ళకు ఉంది. కాంగ్రెస్ నుంచి ఎట్లా అడ్డు పెట్టాలని చెప్పి వాళ్ళ శక్తి ఉంది. కాబట్టి అనేక రకాలు ఇక్కడ చెన్నూరు కాన్స్టిట్యూన్సీ పార్ట్ ఆఫ్ ది పెద్దపల్లి. అంటే మీరు బీజేపీ నుంచి బయటికి రావడానికి వెంకట్ మన వివేక్ గారు కారణం అని అనుకోవచ్చా? నేను పలానా వ్యక్తి అని నేను చేస్తాను, కాకపోతే నాకున్న శత్రువులు నాకనే బలవంతులని చెప్తున్నాను. పలానా వ్యక్తి నేను చెప్పడం లేదు. ఇది మొన్న బీజేపీ నుంచి అయితే మేము స్టేట్ అవే వివేక్ మేము క్లాసెస్ పెట్టుకొని బయటకు వచ్చేసినాం. ఓకే, మొన్న రీసెంట్ వివేక్ మేము ఇక్కడే మీటింగ్ పెట్టేసుకున్నాము. పెద్దపల్లి పార్లమెంట్ మొత్తం అంతా కూడా బీజేపీ పార్టీ అంతా కూడా పెట్టుకొని వివేక్ గారు ఉంటే మేము ఉంచేసుకునే పార్టీలు మేమంతా బయటకు వెళ్తామని బయటకు వచ్చేసినాం. ఎవరెవరు వచ్చారు మీతో పాటు? దాదాపు 15 మంది వచ్చినా కూడా అంతా సైలెంట్ ఉన్నారు. సోమ సత్యనారాయణ కానీ, రామకృష్ణ గుజల రామకృష్ణ రెడ్డి కానీ, నేను కానీ ఇక్కడ ఉన్న చాలామంది అంతా సైలెంట్ అయిపోయినాము. నేను ఒక్కడే కాంగ్రెస్ జాయిన్ అయినా వాళ్ళంతా సైలెంట్ ఉన్నారు. ఓకే, అయితే మీరు ఇప్పుడు కాంగ్రెస్లో అప్పుడు రేవంత్ రెడ్డి గారితో జాయిన్ అయ్యారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీ అయినాక మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. సో అప్పుడు మోసం జరిగింది మీకు టికెట్ ఇవ్వకుండా? మోసమేం జరగలేదు. మోసం ఎలా అంటే వెంకటేష్ నేతకి ఇచ్చారు కదా. రాహుల్ గాంధీ టికెట్ క్లియర్ చేశాడు. ఓకే, పీసీసీ ప్రెసిడెంట్ డీసీసీ ప్రెసిడెంట్ కలిసి నాకు బీఫామ్ ఇవ్వకుండా చూసుకున్నాను. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందంటదా? ఇప్పుడు ఏమవుతుందని ఇప్పటికిప్పుడు నేను చెప్పలేను కదా. కాకపోతే రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి నాకు న్యాయం అయిద్దని చెప్పి అనుకున్నాము. కానీ నేను పోటీ చేయనా సందర్భాలు ఏమున్నాయి, ఇప్పుడు డే టు డే ఎలక్షన్స్ కానీ లేదంటే పొలిటికల్ పార్టీ అనలైజ్ చేసుకుంటే ట్రాంగిల్ ఫైట్ అయిపోతుంది. అవును, ఒకప్పుడు డైరెక్ట్ ఫైట్ ఉండేది. ట్రాంగిల్ ఫైట్లో గెలుపు ముఖ్యం. మా కాన్సెప్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బెస్ట్ అని మేము అనుకుంటున్నాం. అంటే మీరు ఏం ఆశించి మళ్ళీ పార్టీలో జాయిన్ అయ్యారు? మేము అనుకుంటున్నాం, మా ప్రత్యర్థులు ఏమనుకుంటున్నారు, ఎట్టి పరిస్థితులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదు అనుకుంటున్నారు. ప్రత్యర్థుల లేదా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేనా? ప్రత్యర్థులు హిందీ పార్టీ కదా అని చెప్పేది, హిందీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా కదా. అవుట్ ఆఫ్ ద పార్టీ కాదు కదా, హిందీ పార్టీలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనేది ఒక గ్రూప్ ఉంది, కావద్దనేది ఒక గ్రూప్ ఉంది. ఈ ఎనలైజ్ చేసుకున్నప్పుడు ఏమైందంటే రేపు గెలిపే ముఖ్యంగా పోతాం మేము ఎలక్షన్ అంతా కూడా. ఇప్పుడు చెన్నూరులో ఎవరు క్యాండిడేట్ ఎవరు గెలుస్తాను కూడా, ఎవరు క్యాండిడేట్ ఇచ్చినా నేను సపోర్ట్ చేసి గెలిపించుకుంటాను. అంటే మీకు అలాంటి ఉద్దేశం ఏం లేదా? లేదు, ఇక్కడ పోటీ చేయాలి అనే ఉద్దేశం ఏం లేదా? టికెట్ అడుగుతాము, కాకపోతే నాకంటే బలవంతులు వచ్చి పోటీ చేసినప్పుడు అతను గెలుస్తాడు అనుకున్నప్పుడు అతను నేను సపోర్ట్ చేస్తాను. ఓకే, అంతేగాని జిద్దుగా నో జిద్దు. అంటే రేవంత్ రెడ్డి గారి అభిమానంతో మళ్ళీ కాంగ్రెస్ జాయిన్ అయ్యారా మీరు? అంతే కదా, దాదాపు అతనికి నాకున్న 20 ఇయర్స్ ఫ్రెండ్షిప్తోనే అతను కూడా ఫైటర్, ఈజ్ అ బిగ్ ఫైటర్. తెలంగాణలో ఒకసారి ఈ తెలంగాణ రాష్ట్రము తెలంగాణ ఉద్యమం అయిపోయినాక చేంజ్ కావాలి, ప్రజలు చేంజ్ కోరుకుంటున్నాం. ఆ చేంజ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బెటర్ అని చెప్పి ప్రజలు అనుకుంటాం, యువత అనుకుంటున్నారు, నాలాంటి వాళ్ళందరం అనుకుంటున్నాం. అందుకని అతనికి మద్దతుగా మేమంతా బయటకు వచ్చాము కదా. ఇప్పుడు ఒకవేళ చెన్నూరులో నల్లాల వదిలి గారు కూడా రీసెంట్గా జాయిన్ అవ్వడం జరిగింది, సో అతనికి టికెట్ ఇస్తే మీరు మద్దతు ఇస్తారా? నేను చెప్పాను, ఇంతకుముందు చెప్పాను, నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ పార్టీ పొత్తు అయితే నల్లాల వదిలి గారికి టికెట్ ఇచ్చారు. అప్పుడు మేము అడిగాం టికెట్లు, మాకు ఇవ్వకపోతే ఆయనకి ఇచ్చారు. నేను 2 టైమ్స్ గెలిపించాను చెప్తున్నాను అతను, ఇక్కడే కాదు బెల్లంపల్లి గెలిపించాను, మంచిర్యాల గెలిపి అంతా అన్ని జాగాలు పనిచేసి గెలిపించాం. ఇప్పుడు మేము ఒక కాన్సెప్ట్తో పోతున్నాం, పార్టీ గెలిచడం ముఖ్యం మాకు.
అంటే ఒకప్పుడు అప్రతిహాతంగా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన మీరు, ఒక మంత్రిగా పనిచేసిన మీరు, ఒక పవర్ని అనుభవించిన మీరు, ఇప్పుడు పవర్ లేకుండా ఒక ఒక నల్లల వదిలి లాంటి వాళ్ళకి కావచ్చు, మిగతాలో టికెట్లు ఇస్తే పనిచేసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు ప్రజల కోసం పనిచేయాలి. ఓదలో ఇంకో ఎల్లైనా మళ్ళైనా మాకు ముఖ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తెలంగాణ మొత్తం కూడా ఒక చేంజింగ్ వస్తుంది. అంటే తెలంగాణ ఉద్యమం తర్వాత పెద్ద ఉద్యమం లేచి తెలంగాణ వచ్చినాక ఒకటే పార్టీ ఊహలు చేస్తుంది. ఈ ఒక్క పార్టీ ఎలా చేస్తుంది అనేది అందరం చూస్తున్నాం. అసలు ప్రజాస్వామ్యం లేదు కదా, పత్రికలకు లేదు, ప్రతిపక్షాలకు లేదు, ప్రజలకు లేదు, అపోజిషన్ పార్టీకి లేదు. ఒక ముఖ్యమంత్రి పాలన ఎలా ఉంది అంటే కనిపిస్తలేడు, ముఖ్యమంత్రి కనిపిస్తలేడు. గతంలో నేను 10 మంది ముఖ్యమంత్రి దగ్గర నేను పనిచేసిన, ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఈవినింగ్ పూట మార్నింగ్ పూట కలిసి మాట్లాడేటోడు. ఇది అది కూడా లేదు. అంటే తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాము అనే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఉద్యోగ అవకాశాలు లేవు. మనం ఇప్పుడు తెలంగాణ ఉద్యోగం 3 అనుకున్నాము, నీళ్లు, నిధులు, నియామకాలు, 3 ఫెయిల్ అయినాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసినాం మనం, ఇవాళ ఏమైపోయింది కాళేశ్వరం ప్రాజెక్టుతో? ముందు నుంచే మేము వద్దాం కాళేశ్వరం ప్రాజెక్టు, కానీ ఇవాళ ప్రాజెక్టు పెట్టిన వల్ల చాలా నష్టమైపోయింది కదా తెలంగాణ రాష్ట్రానికి. అందుకనే మేము కూడా మనసు మార్చుకోవాల్సి వస్తుంది. మా స్వార్థం కోసం ఈయన అద్దు నాకే టికెట్ ఇస్తే నేనే గెలవాలి, అతను ఓడగొట్టాలి అనే స్వార్థంతో పోతే మనం అనుకున్న విజన్ను మనం సక్సెస్ కాలేకపోతాం. అంటే ఇప్పుడు నెక్స్ట్ 2023 కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పవర్లోకి వచ్చే అవకాశం ఉందంటారా? అంటే నాకున్న అనాలిసిస్ ప్రకారంగా డెఫినెట్ 70 నుంచి 75 సీట్లు గెలుస్తాం నాకున్న లెక్క ప్రకారం. కానీ మీకు ఇప్పుడు కాంగ్రెస్ని బొందబెట్టాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది. ఆల్రెడీ కేసీఆర్ కాంగ్రెస్ని చాలా పెద్ద ఇప్పుడు ఒక అంపశయ మీద కూర్చుని పెట్టినండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో అంపశయ మీద కూర్చుని పెట్టింది, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రీసీ ప్రెసిడెంట్ అంతా కొంచెం పుంజుకుంటుంది. కానీ ఇప్పుడు కోమటి రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, మిగతా అందరూ జాయిన్ అవుతూ ఉన్నారు. ఇది మళ్ళా పూర్వ అంటే మళ్ళా గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే అంపశయం ఉందో మళ్ళీ అంపశయకు మీద ఉండే అవకాశం ఉందంటారా? అంటే దాదాపు ఈ 2 ఇయర్స్ నుంచి కూడా ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు, వాటిది కాంగ్రెస్ పార్టీ, వాటిది రేవంత్ రెడ్డి, వాటిది ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాటిది కోమటి రెడ్డి అనేది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు, యూత్ గమనిస్తుంది, విద్యార్థులు గమనిస్తున్నారు, ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ఎవల పార్టీ యాక్టివిటీస్ ఏ విధంగా ఉంది అని చెప్పి. 2 టైమ్స్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కావాలి ఇక్కడ. యాక్చువల్గా తెలంగాణ ఇచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, ఏమంది ఫెయిల్ కాదు, అప్పుడున్న పీసీ పార్టీని ఫెయిల్. సెకండ్ టైం కన్నా తెలంగాణ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేయాలంటే ఫామ్ చేయలేకపోయింది, అప్పుడు కూడా పీసీ ప్రెసిడెంట్. థర్డ్ టైం కూడా అడుగుతున్నాం తెలంగాణ ప్రజలు ఏమడుగుతున్నాం, మాకు ఒక అవకాశం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, మా పాలన కూడా చూడండి అని చెప్పి అడుగుతున్నాం. తప్పలేదు, ఇలాంటి అడ్డంకులు ఉంటాయని చెప్పి ముందు తెలిసి మాకు. కానీ ఇక్కడ అంటే జనరల్గా ఎట్లుందంటే రాజకీయ పార్టీల్లో వేరే పార్టీలతోటి ఎక్కువ కొట్లాల్సిన అవసరం ఉంటుండే, కానీ రేవంత్ రెడ్డికి తన సొంత పార్టీనే ఎక్కువ కొట్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇటు జగ్గారెడ్డితో కావచ్చు, లేదంటే కొమ్మటరెడ్డితో కావచ్చు, విహెచ్ హనుమంతరావు కావచ్చు, ఇట్లా విత్ ఇన్ ద పార్టీలోనే ఆయన ఎక్కువ పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎస్, ఉంటుంది, డెఫినెట్ ఉంటుంది. ఎందుకు చెప్పాలా, వాళ్ళు సిస్టమ్కి అలవాటు పడ్డారు. ఒక సిస్టమ్, పాత నాయకులంతా కూడా ఒక సిస్టమ్. ఏం సిస్టమ్, ఒకరికే 3 సీట్లు ఇవ్వాలి, ఒకరికే 4 సీట్లు ఇవ్వాలి, ఒకరికి 10 సీట్లు ఇవ్వాలి, జిల్లాతో నేను చెప్పిన వాళ్ళకి సీట్లు ఇవ్వాలి అనేది వాళ్ళ ఆలోచన విధానం. ఒక జిల్లా ఉంది, నాకు 10 సీట్లు ఇవ్వాలి, నేను 10 సీట్లు గెలిపించుకొస్తానని చెప్పే నాయకుడు ఉన్నాడు, నాకు 3 సీట్లు ఇవ్వాలి నేను గెలిపిస్తాను నాయకుడు ఉన్నాడు, నాకు ఇవ్వండి నా భార్యకి అని, నా బిడ్డకి అని, నా చెల్లెకి మంది అడిగిన నాయకుడు ఉన్నాడు. వీళ్ళందరినీ గెటన్ చేయలేము కదా, కాబట్టి ఆటోమేటిక్ వాళ్ళకి కోపం వస్తుంది. ఇవాళ ఉన్న జాతీయ పార్టీ ఏం డిసిషన్ తీసుకుంది, 1 ఫ్యామిలీ 1 సీట్, 1 ఫ్యామిలీ 1 సీట్ అనుకున్నప్పుడు ఒకరికి సీట్ వస్తుంది, ఆటోమేటిక్ వాళ్ళకి ఉండాలా పోవాలా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం జరిగింది, ప్లస్ రేవంత్ రెడ్డి పైన తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. సో మునుగోడులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? 100% గెలుతుంది మునుగోడులో. కోమటిరెడ్డి రాజగోపాల్ మునుగోడుకి ఏం సంబంధం? ఆయన వలస దేవి, ఆ కాన్స్టిట్యూషన్ బుట్టలే, కాన్స్టిట్యూషన్ పేవలే, కాన్స్టిట్యూషన్ పనిచేయలే, ఎప్పుడు కూడా ఆయన వాళ్ళంతా నల్గొండలో పనిచేసిన వాళ్ళు, వెంకటరెడ్డి ఫ్యామిలీ వాళ్ళంతా. రాజగోపాల్ ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు కాదు. వెంకటరెడ్డి ఎన్ఎస్ఎలో పనిచేశాడు, యూత్ కాంగ్రెస్లో పనిచేశాడు, ఆయనతో పాటు ఇల్లంతా వచ్చిన వాళ్ళు. వెంకటరెడ్డి కోసము ఇంకో సీట్ ఇవ్వాల్సి వచ్చింది, ఆయన కోసం ఎమ్మెల్యే సీట్ ఇవ్వాల్సింది, ఆయన కోసం వాళ్ళ భాజపా ఎమ్మెల్యే సీట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇది ఇట్లా ఈ సిస్టమ్. ప్రస్తుతం కాంగ్రెస్కి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి బలమైన అభ్యర్థి లేడు అని ఒక అపవాదం ఉన్నది. అంటే బలం అంటే డబ్బు కావాలా,
డబ్బు కావచ్చు పలుకుబడి కావచ్చు అన్ని రకాలైన ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఒక డబ్బు ఉంది అతనికి ఒక రాజకీయంగా ఒక కుటుంబ నేపథ్యం ఉన్నది ప్లస్ మునుగోడులో 3.5 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాడు ఫస్ట్ చెప్పింది అదే మునుగోడకును వెంకటరెడ్డికి సంబంధం లేదు వాళ్ళు నల్గొండ బేస్ నల్గొండ సీటు వాళ్ళ కాడ వలసమైన వాళ్ళే అక్షలకు ఆ సీటు ఆయనకు ఇవ్వద్దు న్యాయంగా అది ఎప్పుడు సిపిఐ పార్టీ సిపిఐ పార్టీ బేస్ గా అది ఆ సీటు అంతకుముందున మన ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉండే ఆయన టీఆర్ఎస్ చనిపోయారు సడన్ గా అలా అమ్మాయి పోటీ చేసింది మొన్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గోవర్ధన్ వాళ్ళది సీట్ అది అంతే తప్ప బేసికల్గా వీళ్ళకి ఏం సంబంధం లేదు అక్కడ ఆ సీటు దాదాపు లాస్ట్ 20 ఇయర్స్ కూడా వీళ్ళకి సంబంధం లేదు అక్కడ అయితే సిపిఐ లేకుండా కాంగ్రెస్ ఫైట్ చేసేది అక్కడ కాబట్టి ఇప్పుడు ఈయన పోయినంతలో కూడా పెద్ద దాంతో పెద్ద నష్టం లేదు లేకపోతే గ్లోబల్ ప్రచారం అయిపోయింది ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి మాస్గా ఏదో ఈయన పోతే బీజేపీ వచ్చేసింది ఇంకా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పి ప్రచారం ఉంది అది కలగానే ఉంటుంది నాకు తెలిసి అయితే బీజేపీ అంతా పుంజుకొని తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేసేంత సీన్ లేదు కనుకంత సీన్ లేదు అంటే ఇప్పుడు కుమట్రెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు కుమట్రెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ సొంత అన్న కూడా బీజేపీలో చేరతారనేటువంటి ఒక విషయం అయితే బయటకు వస్తూ ఉన్నది అవును సో ఇద్దరు జాయిన్ అయితే కనుక మురుగోడు సీటు కొంచెం టఫ్ అయ్యే అవకాశం ఉంటుంది కాంగ్రెస్కి ఈవెన్ కేసీఆర్ కూడా సపోర్ట్ చేయొచ్చు కదా ఏం టఫ్ కాదు ఏం టఫ్ కాదు ఇప్పుడు ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు కదా చెప్పే కదా మీతో ప్రజలు ఎందుకు ఎందుకు జాయిన్ అవుతున్నారు వీళ్ళంతా ఎందుకు బీజేపీలో జాయిన్ అవుతున్నారు 1 ఇయర్ ముందు ఎందుకు జాయిన్ అవుతున్నారు బీజేపీలో ఏం చూసుకొని జాయిన్ అవుతున్నారు వీళ్ళు ఎంత ఎక్స్పోజ్ అయిపోతుంది కదా ఇప్పుడు వాళ్ళు నేను ఆయన 3 సంవత్సరాల నుంచి నేను బీజేపీలో జాయిన్ అవుతా బీజేపీ జాయిన్ అవుతా అని చెప్పి ఇండికేట్ చేస్తూనే పోతున్నాడు కదా ఈ 3 సంవత్సరాలు ఏమొచ్చింది ఇప్పుడు ఆయనకు వచ్చిన ఎందుకు మరి ఆయన పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు పిసిసి ఇప్పుడు అంటే 3 సంవత్సరాలు ఏమొచ్చింది అంటే ఆయనకు పెద్ద టెండర్ వచ్చేసింది ఆయన రాలేదు నిరూపించండి అని రేవంత్ రెడ్డికే సవాల్ చేస్తున్నాడు కదా ఆయనే చెప్పాడు కదా గ్లోబల్ టెండర్లు నాకు వచ్చింది ఇద్దరు టెండర్ వేస్తే నాకు ఒకరికి వచ్చింది అని చెప్పి ఆయన చెప్పాడు 23,000 కోట్ల రూపాయలతో నాకు టెండర్ వచ్చింది చెప్పి చెప్పాడు ఆయన చెప్పాడు ఇంకొకడ 3,000 కోట్లతో కూడా టెండర్ వచ్చింది ఆయన చెప్పాడు రాలేదని చెప్పలేదు గ్లోబల్ టెండర్లో నాకు వచ్చింది నాకేం నామినేషన్ కాదు అది అని చెప్పి చెప్పాడు గ్లోబల్ టెండర్ ఎన్ని టెండర్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఇద్దరు పార్టిసిపేట్ చేశారు ఒకరిని పెండింగ్ పెట్టి వెనక్కి ఇచ్చారు అంతే డబ్బు కోసం కాంట్రాక్ట్ల కోసమే బీజేపీలో జాయిన్ అయినంటారా అంతే కదా ఈ టెండర్ వచ్చినాక ఎందుకు పోవాలి ఆయన లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఎందుకు పోలేని పోతానట్టు ఎందుకు పోలేదు ఎందుకు ఆగిలి 3 సంవత్సరాలు మరి 3 సంవత్సరాల నుంచి ఇండికేట్ చేశాను నేను వస్తే బీజేపీ వస్తే బీజేపీ అని అని చేశాడు బేసికల్గా ఆయన బయట రాష్ట్రాల్లో ఆయన కాంట్రాక్టర్ కదా పెద్ద కాంట్రాక్టర్ మరి ఎందుకు వచ్చింది ఇప్పుడు సరే రాజగోపాల్ రెడ్డి అంటే జాయిన్ అయ్యింది అనుకుందాం మరి వెంకటరెడ్డి కూడా జాయిన్ అవుతున్నాడు ప్లస్ వెంకటరెడ్డి పైన ఇండైరెక్ట్ వాళ్ళ ఫ్యామిలీ పైన ఇంతో పాటు కూడా రేవంత్ రెడ్డి కొన్ని విమర్శలు కూడా చేయడం జరిగింది దానిపైన పెద్ద వార్ నడుస్తాం ఢిల్లీ వేదిక వెంకటరెడ్డి గారు కూడా మొదటి నుంచి చెప్పాడు ఏంటంటే నేను ఎన్ఎస్యూలో పనిచేసిన యూత్ కాంగ్రెస్లో పనిచేసిన నేనే పీసీసీ ప్రెసిడెంట్ కావాలి అనేది ఆయన డిమాండ్ చేశాడు పీసీసీ ప్రెసిడెంట్ ఎవరికి ఇవ్వాలి అనేది మొత్తం తెలంగాణ మొత్తంలో డీసీసీ అధ్యక్షులను పిలిపించి దాదాపు జాతీయ పార్టీలో ఉన్న నాయకులు తెలంగాణ వాళ్ళు కానీ పీసీసీ సంబంధించిన అందరితో చేస్తే 90 నుంచి 95% రేవంత్ రెడ్డి అయితే బెస్ట్ క్యాండిడేట్ అని చెప్పి చెప్పడం జరిగింది దాంతో కోమటిరెడ్డి గారు కూడా ఆయన సపోర్ట్ చేశాడు రేవంత్ రెడ్డి పెట్టండి అని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ చేశాడు రేవంత్ రెడ్డిని అప్పుడు ఆయన పీసీ పరిణితి ఇచ్చాడు ఇచ్చినాక ఈయన అప్పుడు ఎంబడే అసెంబ్లీ స్టార్ట్ చేశాడు ఈయన ఏదో డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు ఆ పదవి అని చెప్పి అన్నాడు నీకు దానికి ఏముంటుంది మీనింగ్ నీవు ఆయనకి ఇస్తే నాకు సంతోషం అని చెప్తుంది దాదాపు తెలంగాణ ప్రాంతం అందరితో అడిగితే 95% 95% మంది ఆయనకి ఇస్తే బెటర్ అని చెప్పింది ఇప్పుడు ఆయన పీసీ ప్రెసిడెంట్ అయినాక కాంగ్రెస్ పార్టీ పుంజుకొని ముందుకు పోతూ ఉన్న సందర్భంలో మేము పార్టీ నుంచి వెళ్ళిపోతామని చెప్పి మీరు చెప్పినాం కదా దానికి ఏముంటుంది మీనింగ్ కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ పలోబలకు మీరు లొంగిపోతున్నట్టే తప్ప అదర్వైజ్ ఏముంది ఇంకా ఇప్పుడు కుమట్రెడ్డి ఫ్యామిలీ ఏమో రాజకీయంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా బలంగా ఉన్నటువంటి ఫ్యామిలీ సార్ వాళ్ళను కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది ఈరోజు దాసు శ్రవణ్ కూడా ఒక ఇంటలెక్చువల్ థింక్ ట్యాంకర్ కాంగ్రెస్ పార్టీకి సో అతను కూడా ఈరోజు రేవంత్ రెడ్డి పైన తీవ్రమైన విమర్శలు చేస్తూ కూడా రిజైన్ చేయడం జరిగింది సో దీన్ని ఎట్లా చూడాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వీడుతున్నారు ఒక ప్రచారం జరుగుతుంది ఇంకా చాలామంది కూడా పోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఇప్పుడు నేను మీతో ఒక మాట చెప్పిన ముందే చెన్నూరులో వదిలికిస్తే గెలిపిస్తావా అని అన్నాను నేను గెలిపిస్తా అని చెప్పాను కదా అక్కడ పీజేఆర్ కుటుంబం వచ్చింది ఖైరతాబాద్ నుంచి విజయ వచ్చింది విజయవాడ వచ్చి జాయిన్ అయింది
తీనగానే నేనే పోటీ చేయాలి ఆమె ఇట్లా వచ్చిందని చెప్పి ఈయన కొట్లాడబెట్టుకుంటున్నాడు. కనీసం నా కన్సర్న్ లేకుండా జాయిన్ చేసుకున్నారు, కనీసం నాకు చెప్పాలి, నేను నియోజకవర్గ ఇన్ఛార్జ్ని కదా, కనీసం చెప్పలేదు. తెలుసు, ఆయనకు తెలుసు, కానీ ఆయన ఏమంటాడంటే వద్దు నేనే చేస్తా అక్కడి నుంచి పోటీ అనేది ఫైట్ ఆడ. ఇప్పుడు ఖైరతాబాద్ సీట్లో నేను పోటీ చేస్తాను, లాస్ట్ టైం నేను పోటీ చేసిన కాబట్టి నేను మళ్ళీ పోటీ చేస్తా అంటే నీకు రాజ్యసభ కానీ ఇంకా ఇంకో కానీ ఏదైనా చేద్దాం, మనకు మనం ఒక కాన్సెప్ట్తో పోతున్నాం, నేను సీట్లు గెలవాలని చెప్పి ఫిక్స్ చేసుకుని పోతున్నాం కాబట్టి ఆమెను తీసుకుంటామని చెప్పి అన్నాము. ఇలా డిఫై అయ్యాడు, తీసుకోవద్దని చెప్పి డిఫై అయ్యాడు, తీసుకోవద్దు డిఫై అయినాక తీసుకున్నాను అంతే. ఇప్పుడు ఎక్కడ జాయిన్ చేద్దాం అనుకున్నా ఒక నాయకుడు అడ్డం పడతాడండి. నా స్థలంలో కూడా అంతే, నేను కాంగ్రెస్ పార్టీ చేరైతే నాకు సంవత్సరం పట్టింది, నేను కానీ 1 ఇయర్ పట్టింది. అలా ప్రతి జాగాలో ఒక నాయకుడు అడ్డం పడతాడు, దాన్ని తీసుకోవద్దు, తీసుకుంటే మేము వెళ్ళిపోతాం పార్టీకి వెళ్ళాను అంతే. ఈ సిస్టమ్ ఉంది కాంగ్రెస్ పార్టీలో. చెప్తా ఎందుకు ఉంది అని చెప్తే, కొంతమందికి ఏంటంటే రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితులలో పీసీసీ అయితే అయ్యలు కానీ సీఎం కావద్దు భయ్ అని వాళ్ళకు ఉంది. ఎట్లో పీసీసీ అయ్యలు కింద మీద పడి కానీ సీఎం కాకుండా చూద్దామని ఇక పెట్టుకుని కూర్చున్నారు కొంతమంది. దానికి ఎన్నేమి ఉంటుందిగా, వాళ్ళ మైండ్ అంతా ఎట్లయినా కాంగ్రెస్ గవర్నమెంట్ కావద్దు, సీఎం కావద్దు, ఏం చేస్తాం వాళ్ళను. అయితే కాంగ్రెస్ పార్టీ అసమ్మతి వాదనకు ఏం చేసేది ఉంటుంది ఇంకా. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు రేవంత్ రెడ్డి పైన ఒక బలమైన ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఏంటి, కాంగ్రెస్ పార్టీలో పచ్చరక్తం ఎక్కిస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణ చేస్తున్నారు, దానిపైన మీ సమాధానం ఏంటి? చెప్పాను, ఆయన ఎక్కడన్నా బీఫామ్ ఇచ్చాడా ఎవరికన్నా? ఒక ఎలక్షన్లో బీఫామ్ ఇచ్చాడా? ఎవరికన్నా పదవులు ఇచ్చాడా? ఎక్కడ ఇచ్చాడు అంటే కాన్స్టిట్యూన్సీలలో గతంలో టీడీపీ నుంచి స్ట్రాంగ్ గా ఉన్న ఇప్పుడు బీఫామ్ తీయలే కదా ఎక్కడనైతే. కానీ పెద్దపల్లి కానీ భూపాలపల్లి కానీ ఇట్లా తీసుకుంటే ఇటు సూర్యాపేట నుంచి కావచ్చు, పెద్దపల్లి విజయరామరావు కాదు. లాస్ట్ టైమే మేమంతా కూడా గెలిచినప్పుడు నేను సీతక్క విజయరామరావు గండ సత్యనారాయణ మేమంతా కలిసి ఒకటేసారి జాయిన్ అయినాం. అప్పుడు చెన్నూరుకి క్యాండిడేట్ లేకుండే, నేను వచ్చినాక చెన్నూరులో 2 ఇయర్స్ నుంచి బస్సు యాత్ర పెట్టాము, దాదాపుగా పెద్దగా 10-15 వేల మందితో మీటింగ్లు పెట్టినాము, నాకు టికెట్ రాలేదు. వెంకటేష్ దగ్గర టికెట్ వచ్చింది, అతనికి సభ్యత్వం లేదు, అసలు నామినేషన్ దగ్గర కూడా సభ్యత్వం లేదు, ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు, అదేలా సాధ్యమైంది. 2018 వరకు కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ దెబ్బకొట్టిండు, ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ పార్టీ దెబ్బకొడుతుంది, ఇక కాంగ్రెస్ మునిగిపోయే నావని అనే ఒక వాదన ఉంది, దానిపై మీరేమంటారు? వాళ్ళకున్నది ఒకటే ఏంటి, రేవంత్ రెడ్డి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నది, ఈ పుంజుకొని మళ్ళీ 50-60-70 సీట్లు వస్తే ఈయన ఏదో చేసి ముఖ్యమంత్రి అయిపోతే మా సంగతి ఏంది, మళ్ళీ మేము 20 దాకా రాజకీయం చేయలేము అనేది వాళ్ళ టెన్షన్ ఉంది. ఇంకోటి 1 ఫ్యామిలీ 1 టికెట్, ఇది ఎక్కడ సిస్టము? లాస్ట్ టైం మేము 4-5 టికెట్లు తెచ్చుకున్నాము, 3-4 సీట్లు అమ్ముకున్నాము కదా అనేది వాళ్ళ మైండ్లో ఉంటుంది. ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి, దానికి భయపడి రేవంత్ రెడ్డి గారు పారిపోయే నాయకుడైతే కాదు, ఖచ్చితంగా ఫేస్ చేస్తాడు, ఎలక్షన్ ఫేస్ చేస్తాడు, బీజేపీ పార్టీని ఫేస్ చేస్తాడు, టీఆర్ఎస్ పార్టీని ఫేస్ చేస్తాడు, కాంగ్రెస్ అసమ్మతి వాళ్ళని కూడా ఫేస్ చేస్తాడు. కానీ ఇన్ని రకాల ఉడిదుడుకుల్ని రేవంత్ రెడ్డి తట్టుకొని నిలబడగలిగే శక్తి ఉందంటారా? ఫేస్ చేసేది శక్తి ఉన్నట్టే కదా, ఫేస్ చేస్తే ఫేస్ చేయడం ఒక ఎత్తు, దాన్ని ఆ ఫేస్ చేస్తూ గట్టిగా నిలబడడం ఒక ఎత్తు. ఎస్, ఆ సపోర్ట్ ఇప్పుడు ఇప్పటికీ 70-75 సీట్లకి మేము గెలుతామని ఎందుకు చెప్తున్నాం గట్టిగా, ఆ శక్తి మాకుంది. కానీ చాలామంది ఇంకా కాంగ్రెస్ నుంచి వలసలు బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందని అటువంటి ఒక వాదన ఉంది. ఇప్పుడు 75 సీట్లు, మీరు 75 సీట్లు అంటున్నారు, 75 సీట్లు నేమ్తో సహా నేను చెప్పే శక్తి నాకుంది కదా, వాళ్ళు ఎవరు బాగు టికెట్ వాళ్ళు అందరూ కూడా బీజేపీలతో టచ్ లో ఉన్నారు అనేటువంటి ఒక వాదన ఉంది. మెజారిటీ ఆఫ్ మెంబర్స్ మీరు చెప్పిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు బీజేపీతో టచ్ లో ఉన్నారని అంటున్నారు. టికెట్ రాదనుకునేవాడు ఎవరైనా పోతాడు కావచ్చు, టికెట్ వచ్చేవాళ్ళ, టికెట్ వచ్చి గెలిచే వాళ్ళు బీజేపీ వైపు చూస్తున్నారని ఒక వాదన. కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ వచ్చి గెలిచేటోడు ఏ ఒక్క నాయకుడు పోడు, ఏ ఒక్క నాయకుడు పోడు. తర్వాత గెలిచిన కాంగ్రెస్ లో గెలిస్తే పోతాడంటే నేను ఇప్పుడు చెప్పలేను, కాంగ్రెస్ టికెట్ వచ్చినా నేను గెలవలేను అనుకుంటాడు పోతాడు. నేను గెలవలేను, బీజేపీ పోతే డబ్బులు పెడతా వాళ్ళు గెలిపించుకుంటారు, వేవ్ ఉంది, 3 వేవ్ ఉంది, నేను టీఆర్ఎస్లో పోతే కేసీఆర్ డబ్బులు ఇస్తారు, పెట్టుబడి పెడతా ఆ థింక్ ఉన్నలో పోతారు. కానీ నేను ఫైట్ చేస్తా కాంగ్రెస్ పార్టీ నుంచి, ఒకసారి నాకు ఛాయిస్ ఇవ్వమని అడుగుతా, 2 టైమ్స్ వాళ్ళకి ఇచ్చి టీఆర్ఎస్కి ఇచ్చి ఒకసారి కాంగ్రెస్కి ఇవ్వమని చెప్పి అడుగుతామని చెప్పినప్పుడు ఓడిపోదు. కానీ ఒకప్పుడు టీఆర్ఎస్ ఒకటే కాంగ్రెస్ శత్రువు, కానీ ఇప్పుడు 2 శత్రువులు ఉన్నాయి. అంటే త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారో ఎవరు ఏం చెప్పలేము, ఆ పోరులో కాంగ్రెస్ని వీక్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటు స్టేట్లో అధికార పట్ల టీఆర్ఎస్, సెంట్రల్లోనేమో కాంగ్రెస్ బీజేపీ. సో ఈ క్రమంలో ఈ త్రిముఖ పోరులో కాంగ్రెసే
వీక్ అవుతుంది, ఫండ్స్ కూడా ఉండవు కదా ఎక్కువ. సో దాన్ని ఎట్లా అధిగమిస్తారు అంటే మీకు అనుకున్నట్టుగా ఎట్లా ఉంటుంది అంటే పాలిటిక్స్ ఎలా ఉంటుంది అంటే మన దగ్గర టీఆర్ఎస్ పార్టీ వన్ నెంబర్ వన్ పొజిషన్ ఉండే, నెంబర్ టూలో కాంగ్రెస్ ఉంది, నెంబర్ త్రీలో బీజేపీ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎవరిని వీక్ చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ మేము ఎప్పుడు నెంబర్ టూలోనే ఉంటాం. నెంబర్ వన్ వీక్ అయితే అయితే నెంబర్ టూ వీక్ చేస్తే మేము నెంబర్ త్రీ బూమ్. నెంబర్ వన్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అట్లా అంటే అంటే బీజేపీ స్ట్రాటజీ ఏంది? నెక్స్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ కావాలన్నా వాళ్ళ స్ట్రాటజీ నెక్స్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ స్టార్ట్ కావాలంటే వాళ్ళ స్ట్రాటజీ కరెక్ట్ అన్నట్టు కదా. అందుకే మేము అంటాం, అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం అంటే బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ఒకటే అని ఈ లెక్కను చూస్తే, మేము అడిగినట్టు చూస్తే. కానీ మేము నెంబర్ టూలు ఉన్న వాళ్ళం, ఎప్పుడు నెంబర్ వన్ కానీ ట్రై చేస్తాం, నెంబర్ త్రీ బోర్కి ట్రై చేయం. ఆ చాయిస్ లేదు మాకు, వన్కి పోతాం తప్ప త్రీకి పోం. ఒకవేళ టీఆర్ఎస్ ఇట్లా ఆ దృష్టితో అంటే బీజేపీని లేపేసి హై చేసేస్తే, బీజేపీ బాగా ఓట్లు చీల్చుకుంటే కాంగ్రెస్ వీక్ అయింది అనుకుంటావు కదా. కానీ ఇక్కడ మెయిన్ ప్రధాన ఒక్క నిమిషం అంతే కదా వాళ్ళ స్ట్రాటజీ. అప్పుడు ఎవరో ఓట్లు చెల్తాయి? టీఆర్ఎస్ ఓట్లు చెల్తాయి, మా ఇదేలే. బీజేపీ ఎంత పైకి లేస్తే అంత టీఆర్ఎస్ ఓట్లు పోతాయి, మేము వన్కి పోతాం. అప్పుడు బీజేపీ టీఆర్ఎస్ త్రీకి పోతుంది, బీజేపీ టూకి వస్తుంది. ఎడ చేసి మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. అయితే ప్రజలలో కాంగ్రెస్ పార్టీ ఒక అపవాదం ఉన్నది, వీళ్ళు గెలిచినా కానీ మళ్ళీ అధికార పార్టీలు ఏ పార్టీలో ఆ పార్టీలు చంపేతాడు ఉంది. మొన్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అడిగారు కదా, నీకు ఓటు వేస్తే నువ్వు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోతావు, నీకు ఎందుకు వేయాలి ఓటు అని ఏక బీజేపీ. ఎగ్జాక్ట్లీ, రేపు జరగబోయే ఎలక్షన్ కూడా అదే ఉంటుంది. ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ఎమ్మెల్యేని అడుగుతావు, నువ్వు గెలిస్తే రేవంత్ రెడ్డితో ఉంటావా అమ్ముడుపోతావా, అమ్ముడుపోతావా ఉంటావని ఫస్ట్ ప్రజలు అడిగినాకనే ఓట్లు వేస్తావు. అలాంటి క్యాండిడేట్లే పెడతాం, రేవంత్ రెడ్డితో ఉండే క్యాండిడేట్లే పెడతాం. ఇప్పుడు అమరుబాయ్ క్యాండిడేట్ మేము టికెట్ ఇస్తాం, ఆ సమస్య ఉత్పన్నం కాదు. ప్రజలకు కావాల్సింది రేవంత్ రెడ్డిని సీఎం చేయాలి, రేవంత్ రెడ్డి సీఎం అయితే చూద్దామని ప్రజలు అనుకుంటున్నారు. ఎవరన్నా నేను కాంగ్రెస్ పార్టీ గెలిచి అమరుపోతా అంటే ఆ చాయిస్ కాదు. 55 సీట్లు వస్తే ఒక్క కాంగ్రెస్ ఒకటి కూడా అమరుపోరు, ఒక్కడు కూడా అమరుపోరు. ఒక 30 సీట్లు వస్తే అమ్ముడు పోతారు కదా. లాస్ట్ టైం అమ్ముడు పెట్టి బీసీడు అమ్ముడు అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడున్న బ్యాచ్ డిఫరెంట్, ఈ ప్రత్యేక కొత్త బ్యాచ్ డిఫరెంట్. ప్రత్యేక అంతా కూడా బీజేపీకి టీఆర్ఎస్కి వ్యక్తిగతంగా కొట్లాడి గెలిచే సీట్లే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏదో మేనేజ్ చేసుకొని గాలిలో గెలిచేట వాళ్ళు అయితే ఎవరు లేరు. 3 ట్రయాంగిల్ ఫైట్లలో గట్టిగా కొట్లాడి ఏదైతే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండి రేవంత్ రెడ్డికి గట్టిగా నేను సపోర్ట్గా మద్దతు ఉంటానని చెప్పి ఉన్నటువంటి గెలిచేస్తాడు, గాలి కొన్నటువంటి ఓడిపోతాడు. అయితే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా నల్గొండ ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది మిగతా జిల్లాలతో పోల్చుకుంటే. ఇప్పుడు ఆ 2 జిల్లాలో కూడా దెబ్బ పడుతున్నది. ఎట్లా పడుతుంది దెబ్బ? ఇప్పుడు కొమ్మటిరెడ్డి ఫ్యామిలీతోటి కొంత దెబ్బ పడుతున్నట్టు కదా నల్గొండ జిల్లాలో. ఎక్కడ దెబ్బ పడుతుంది? కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి జాయిన్ అయితే కనుక చాలా నియోజకవర్గాలు ప్రభావితం చేయలేదు, కనీసం వాళ్ళు ఒక 5 రోజులు ప్రభావితం చేయలేదు. 5000 ఉంటాయి కదా ఓట్లు, అంత బీజేపీ లేదు కదా. మీరు చెప్పినప్పుడు ఎట్లా కొమ్మటిరెడ్డి ఫోర్స్ను బీజేపీ కలిసినప్పుడు స్ట్రాంగ్ అయింది. ప్రదేశ్ జరగబోతుంది కదా. లేదు, బీజేపీ 0, బీజేపీ 0. ఇక్కడ నుంచి కోమటిరెడ్డి 9 ఒక 9% అనుకో, అంతే 9% ఉంటుంది. బీజేపీ 20% ఉన్నప్పుడు కోమటిరెడ్డి 20% 40% అవుతుంది. అప్పుడు ఇబ్బంది మాకు ఆ సిచ్యువేషన్. ఇక్కడ కోమటిరెడ్డి పోతే కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదంటారా? అవుతుంది, ఒక 10% మాకు మైనస్ అవుతుంది. కానీ బీజేపీకి ఉన్నప్పుడే మేము భయపడాలి తప్ప, బీజేపీకి లేనప్పుడు మాకు భయమే లేదు కదా. ఓ 10% కోమటిరెడ్డికి వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా బలమైన నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ ఇడిచిపెట్టి బీజేపీకి పోయినాక ఆయన బలమైందనేది ఎలక్షన్ తర్వాత చెప్తాను నేను.